First of all, and we are eagerly waiting to see you. మిమ్మల్ని కౌసల్యగా ఆన్ స్క్రీన్ ఎప్పుడెప్పుడు చూద్దామని వెయిట్ చేస్తున్నాం. అండ్ యూ రాక్డ్ ఇట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అండ్ కౌశల్య కృష్ణమూర్తి నా ఫస్ట్ ఫిల్మ్గా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నా ఫస్ట్ ఫిల్మ్ నేను తెలుగులో సైన్ చేసింది క్రాంతి మాధవ్ గారు డైరెక్షన్లో, అలాంగ్ విత్ విజయ్ దేవరకొండ, రాశి ఖన్నా, ఇసబెల్, సేమ్ కేఎస్ రామారావు గారు బ్యానర్లోనే సైన్ చేశాను. అదే నా ఫస్ట్ తెలుగు ఫిల్మ్గా అవుతుందని నేను అనుకున్నాను. బట్ ఎలా చెప్పాలి తెరల, ఫార్చునేట్లీ కౌశల్య కృష్ణమూర్తి ఈజ్ గోయింగ్ టు బీ మై డెబ్యూ ఫిలిం. సో చాలా 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 సంతోషంగా ఉంది. ఈ ఫిలిం వచ్చి ఆల్మోస్ట్ నేను తమిళ్లో 25 ఫిలిమ్స్ దాకా చేశాను. చాలా 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 పెద్ద పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేశాను. మణిరత్నం గారితో వర్క్ చేశాను, గౌతమ్ మేనన్ గారితో, వెట్రిమారన్తో, ఇలాగా మంచి డైరెక్టర్స్తో చేశాను. బట్ ఫీమేల్ సెంట్రిక్ ఫిలిం చేయలేదు. ఆఫ్టర్ 25 ఫిలిమ్స్ తర్వాత కనా నాకు వచ్చింది. ఇట్ వాజ్ మై డ్రీమ్. నాకు ఒక కలలాగా కనా హ్యాపెన్. అండ్ దాని తర్వాత దేర్ ఇస్ నో స్టాపింగ్. కనా వాజ్ అ బ్లాక్ బస్టర్ హిట్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ 21st రిలీజ్ అయింది. చాలా పెద్ద హిట్ అయింది. సో దానికి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ శివకార్తికేయన్. ఆ సినిమాకి శివకార్తికేయన్ గారు ప్రొడ్యూసర్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శివకార్తికేయన్ అండ్ డైరెక్టర్ అరుణ్ రాజా ఆ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన దానికి. సో ఆఫ్టర్ 25 ఫిలిమ్స్ తర్వాత ఐ గాట్ దట్ కనా. అండ్ ఇప్పుడు 25 ఫిలిమ్స్ తర్వాత వచ్చిన ఫస్ట్ 26th ఫిలిం కనా అయితే ఫస్ట్ డెబ్యూ ఫిలిం తెలుగులో కౌశల్య కృష్ణమూర్తి అయ్యింది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఎన్ని మందికి లక్కీ ఆపర్చునిటీ వస్తుందో నాకు తెలీదు. సో ఈవెన్ రాశి వాజ్ సేయింగ్, రాశి వాజ్ సేయింగ్ చాలా లక్కీ ఐష్ యూ గాట్ దిస్, లైక్ ఇలాంటి ఒక మూవీతో డెబ్యూ అవడం అంటే మామూలు విషయం కాదు అని ఐ నో దాట్. సో దానికి ఐ హ్యావ్ టు రియలీ రీలీ రీలీ థ్యాంక్ ప్రొడ్యూసర్ గారు రామారావు గారు. ఎక్కడున్నారు ఆయన? ఎక్కడున్నారు? ఓ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా దిస్ మీన్స్ అ లాట్ టు మీ. ప్రతి ఒక్క సినిమాకి ఐ థింక్ ఎనీ ఫిలిం, బీట్ ఎనీ ఫిలిం, ప్రొడ్యూసర్ ఒక మంచి ప్రొడ్యూసర్ ఉంటేనే ఆ సినిమాకి అంత మంచి ప్రమోషన్ చేసి రిలీజ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అది ఒక ఫీమేల్ సెంట్రిక్ ఫిలిం. అది ఇక్కడ నేను ఎవరికీ ఇంకా తెలీదు. నేను తమిళ్లో చాలా సినిమాస్ చేశాను, మలయాళంలో కూడా 2 సినిమాలు చేశాను, హిందీలో కూడా ఒక సినిమా చేశాను. బట్ తెలుగులో దిస్ ఇస్ గోయింగ్ టు బీ మై ఫస్ట్ ఫిలిం. ఆ ఫస్ట్ ఫిలింకి నా మీద బిలీఫ్ పెట్టుకుని రామారావు గారు ఫీమేల్ సెంట్రిక్ ఫిలింని నన్ను లాంచ్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సార్, నిజంగా దిస్ విల్ బీ లైక్ నేను ఎప్పుడు మర్చిపోలేను. దిస్ ఇస్ వెరీ వెరీ స్పెషల్ ఫిలిం ఫర్ మీ ఇన్ మై తెలుగు. అండ్ మా నాన్నగారు ఈరోజు ఉంటే చాలా హ్యాపీ అయి ఉంటారు. మా నాన్నగారు రూపంలో మీరే ఉన్నారు. సో థ్యాంక్ యూ రామారావు గారు. అండ్ ఈ సినిమా డైరెక్టర్ భీమినేని గారు రీమేక్, అన్ని రీమేక్స్ చేసి చాలా బ్లాక్ బస్టర్ ఇచ్చారు. సి కనా ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. సో ఫస్ట్ క్వశ్చన్ నేను రామారావు గారి దగ్గర అడిగింది, సార్ ఎవరు సార్ ఇది డైరెక్ట్ చేస్తారు అన్నప్పుడు ఇట్ వాస్ భీమినేని గారు. సో అలా ఆయనంత పేషెంట్గా ఏ డైరెక్టర్ని నేను చూసింది లేదు. హీల్ సే, ఐషు సూపర్గా చేసావు, కానీ ఒకే ఒక వన్ మోర్ చేద్దామమ్మా ప్లీజ్ మా, ఇంత ఇంత బాగా స్వీట్గా అడిగితే ఎలా చేయకుండా ఉంటాం సార్, ఎందుకు సార్ ఇలా ఆడతారు, చేస్తాను సార్, నో ప్రాబ్లమ్ సార్ అని చెప్పి చాలా చాలా సీన్స్ అంతా చాలా ఒరిజినల్ కంటే ఇంకా బాగా చేయాలని చెప్పి నిజంగా చాలా బాగా చేశారు. నేను ఇంకా చూడలేదు సార్, బట్ చూసిన వాళ్ళు అందరూ ఆల్రెడీ అంత మంచిగా చెప్తున్నారు ఈ సినిమాకి, సినిమా గురించి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిబు నేనన్ థామస్ తమిళ్కి చేసిన ఆయనే ఈ సినిమాకి మ్యూజిక్ తెలుగులో కూడా. సో హీస్ డన్ అ ఫెంటాస్టిక్ మ్యూజిక్. ఐ థింక్ మ్యూజిక్ ఇస్ ద బ్యాక్ బోన్ ఈ సినిమాకి. అండ్ చూడండి, 23rd ఇస్ గోయింగ్ టు బి రిలీజింగ్ ఇన్ థియేటర్స్. సో ఖచ్చితంగా చూడండి, యుల్ ఆల్ లవ్ ద ఫిలిం. అండ్ ఆల్రెడీ ఐ హవ్ గాట్ సమ్ 10 అవార్డ్స్ ఫర్ దిస్ ఫిలిం ఫర్ బెస్ట్ యాక్ట్రెస్. అలాగే తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమాని బాగా రిసీవ్ చేసుకుంటారని ఐఎమ్ హోపింగ్. అండ్ ఐఎమ్ వెయిటింగ్ టు సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్ ఆన్ ఆగస్ట్ 23rd. అండ్ థ్యాంక్ యూ విజయ్ ఫర్ బీయింగ్ హియర్, ఫర్ సపోర్టింగ్
సో విజయ్తో నేను సినిమా చేస్తున్నానని ట్విట్టర్లో ఒక ఫోటో పెట్టాను. సో దే సెడ్ నేను వచ్చి ఒక పెద్ద రౌడీ తమిళ్లో, లైక్ ఐ డిడ్ అ ఫిల్మ్ కాల్డ్ వడచెన్నై, ఎవరన్నా చూసారా ఇక్కడ? యా, హూ ఎవర్ హస్ సీన్ దట్ ఫిల్మ్ దే విల్ నో హౌ బిగ్ రౌడీ ఐ యామ్. రాశి సాయ్, సో దాంట్లో భయంకరమైన పెద్ద రౌడీ. దెన్ దే వర్ సేయింగ్ ఓకే రౌడీ అండ్ రౌడీ ఈజ్ గోయింగ్ టు గెట్, అంటే వాళ్ళిద్దరూ చేరి ఎంత పెద్ద రౌడీజం చేస్తారో చూసుకోండి అనేసి. బట్ క్రాంతి గారికి నాకే తెలుసు వాట్ వీ హావ్ డన్ ఇన్ ద ఫిలిం. సో క్రాంతి ఈజ్ యువర్ క్రాంతి హాయ్ క్రాంతి క్రాంతిస్ ఫిలిం అది కూడా ఇట్ ఈస్ కమింగ్ అవుట్ రియల్ ఇవర్ యూ విల్ సీ డిఫరెంట్ ఐశ్వర్య రాజేష్ అండ్ క్రాంతిస్ ఫిలిం. రాశి ఈజ్ ఆల్సో దేర్. థ్యాంక్ యూ రాశి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ ఆ ఫిలిం. అండ్ బోత్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. And thank you everybody who is here. I know everybody is here to Vijay kosam vacharu. Okay, Vijay fans Kaushalya fans ga aipondi. Okay, okay, ah entandi response ledu. Okay. So I'm just taking your fans koncham. So Aishwarya garu, meeru nen vinnanu that evernaina chaala easy ga clean bowl chesestaranta in the film with your bowling. సో ఎలాగో అంటే ఆయన ఫ్యాన్స్ మీ ఫ్యాన్స్గా అవ్వాలి అంటే యూ హ్యావ్ టు గ్రాబ్ హిస్ ఫ్యాన్స్. సో ఇప్పుడు మీరు బౌలింగ్ చేయండి, విజయ్ గారు బ్యాటింగ్ చేస్తారు, ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఓకే విజయ్ సార్ ప్లీజ్ కెన్ వి హ్యావ్ యూ ఆన్. నేను బౌలింగ్ చేస్తా, విజయ్ బ్యాట్ చేస్తారా? యా ఓకే. సో పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ అవర్ వెరీ ఓన్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.